ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల మందికి పైగా కరోనా వైరస్ సోకింది. కానీ వారిలో ఎంతమందికి వైరస్ మళ్లీ వస్తుంది? దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం రోగనిరోధక వ్యవస్థ గురించి తెలుసుకుందాం. కోవిడ్-19 పై పోరాటానికి రోగనిరోధక శక్తి ఎందుకు అవసరమో చూద్దాం. భారత్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కోవిడ్ కేసుల సంఖ్య 37 లక్షలకు చేరువవుతోంది. 65,000 మందికి పైగా చనిపోయారు. అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. కోవిడ్-19 బారిన పడితే మీ రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలపైనే పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వైరస్ తీవ్రతను బట్టి రోగనిరోధక వ్యవస్థ పనితీరు ఆధారపడి ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే చాలా త్వరగా కోలుకుంటారు. సరిగా పనిచేయని వారిలో కూడా దీనివలన ప్రమాదం బారిన పడకుండా అడ్డుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అందించలేకపోతే వ్యాక్సిన్ తయారీ కూడా కష్టమవుతుంది. తద్వారా వ్యాక్సిన్ జీవితంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందా, లేక ఇతర ఫ్లూ వ్యాక్సిన్లలాగే ప్రతి ఏడాది తీసుకోవాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. రోగనిరోధక వ్యవస్థపై జరుగుతున్న పరిశోధనల గురించి బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్ రెబకా మొరల్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా మన శరీరాలు వైరస్తో పోరాడుతూ యుద్ధక్షేత్రాలుగా మారిపోయాయి. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే ముందుగా మన శరీర రోగనిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు మన రోగనిరోధక వ్యవస్థ దగ్గర చాలా ఆయుధాలున్నాయి. యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేయడం ద్వారా వైరస్ మన కణాలలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ వైరస్ ఏదైనా కణంలోకి ప్రవేశిస్తే టీ సెల్స్ దాన్ని వేటాడి వెంటాడి చంపిస్తాయి. అయితే ఈ ప్రక్రియ మొదలయ్యేందుకు వారం రోజులు పడుతుంది. ఇది పనిచేస్తే మనం కోలుకుంటాం. తరువాత ఈ ప్రత్యేక కణాలు శరీరం నుంచి మాయమైనా కూడా వైరస్తో ఎలా పోరాడాలో రోగనిరోధక వ్యవస్థ గుర్తుంచుకుంటుంది. అంటే ఒకవేళ వైరస్ మళ్లీ దాడి చేసినా అది సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. అయితే రోగనిరోధక వ్యవస్థ దీన్ని ఎంతకాలం గుర్తుంచుకుంటుంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. కరోనా వైరస్ 2వసారి సోకుతుందా? ఒకే వ్యక్తికి 2వసారి కరోనా సోకిందని గత వారంలో హాంకాంగ్ వెల్లడించింది. మొదటిసారి కరోనా వచ్చిన 4 నెలల తరువాత 2వసారి వైరస్ సోకిందని చెప్పింది. 2వసారి మాత్రం వ్యాధి లక్షణాలు లేవు. రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉన్నంత మాత్రాన కరోనా వైరస్ 2వసారి సోకదని కాదు, మీకు మళ్లీ కరోనా వచ్చినా దాని నుంచి మీరు తొందరగా కోలుకోగలుగుతారని అర్థం. రోగనిరోధక వ్యవస్థ మందగించిందంటే జనం భయపడతారు, కానీ ఈ అధ్యయనం మాత్రం నాకు అలా చెప్పడం లేదు. మరికొన్ని ఇన్ఫెక్షన్లు కూడా ఇలా ఇమ్యూన్ మెమరీని వదిలి వెళ్లొచ్చు. అయితే కోవిడ్-19 వచ్చినప్పుడు సాధారణ జలుబుతో పోరాడే టీ సెల్స్ కూడా చాలా ముఖ్యమే. మీరు గతంలో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడి ఉంటే దాని ఇమ్యూన్ మెమరీ వలన కోవిడ్-19 నుంచి మీరు తొందరగా కోలుకోగలుగుతారు. అంటే మీరు కోవిడ్ బారిన పడిన వెంటనే రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇటీవల వైరస్ బారిన పడిన మీ శరీరం నేర్చుకున్న పాఠమే దానికి కారణం. వ్యాక్సిన్లకు రోగనిరోధక వ్యవస్థ స్పందన ఎందుకు ముఖ్యం? ఎందుకంటే ఇన్ఫెక్షన్ కంటే మీరు తీసుకునే వ్యాక్సిన్ మీ రోగనిరోధక వ్యవస్థ మాదిరిగా లేదా అంతకన్నా మెరుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. తొలిదశ ఫలితాలు బాగానే ఉన్నాయి. ఇప్పటి వరకు పరీక్షించిన వ్యాక్సిన్స్ అన్ని వైరస్ నుంచి రక్షణ కల్పించేలా ఆశాజనకంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ లో ఉన్నాయి, కాబట్టి అవి మనం ఆశించిన ఫలితాలను అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా మనం అనుకున్నట్టే వ్యాక్సిన్ పనిచేస్తుంది. అయితే ఇప్పటికీ రోగనిరోధక వ్యవస్థపై వీడని సందేహాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. త్వరలోనే వీటికి సమాధానాలు కనుగొంటామని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. కరోనా వైరస్ మానవ రోగనిరోధక శక్తి గురించి అనేక సిద్ధాంతాలున్నాయి. దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే వ్యాక్సిన్ కనిపెట్టడంలో ఈ పరిశోధనలు ఎలా ఉపయోగపడతాయి? బీబీసీ టీవీ ఎడిటర్ వందన ఈ అంశంపై డాక్టర్ మాథుర్తో మాట్లాడారు. ఆయనేమన్నారో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తి గురించి చెప్పాలంటే ఇతర వైరస్లలానే ఈ వైరస్ కూడా బయట నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ శరీరంలోకి రాగానే మనలో ఉండే రోగనిరోధక కణాలు సహజంగానే ఆ వైరస్తో పోరాడతాయి. వైరస్ కణాలు మన శరీరంలోని కణాలకు అతుక్కుని వాటిలో భాగంగా మారిపోతాయి. ఆ వైరస్తో పోరాడే కణాలను మన శరీరం తయారు చేసుకుంటుంది. దానినే టోటల్ బాడీ ఇమ్యూనిటీ అంటారు.
Now when you see about immunity, it is in a very early stage. ఇక మీరు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక ఈ రోగనిరోధక శక్తి ఎంతకాలం మనలో ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. అది నెల రోజులు ఉంటుందా, 2 నెలలు లేదా 6 నెలలు ఉంటుందా అనేది ఇప్పుడే చెప్పలేం. దీనిపై చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి, చాలా డేటాను పరిశీలిస్తున్నారు. చాలా కంపెనీలు ఈ డేటా ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. జూన్ 15న గల్వాన్ ఘర్షణ తరువాత భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తెరపైకొచ్చాయి. ఆగస్టు 29 రాత్రి తూర్పు లద్దాఖ్లోని పాంగాంగ్సో సరస్సు దక్షిణ ప్రాంతంలో చైనా కవ్వింపు చర్యలకు దిగిందని భారత సైన్యం వెల్లడించింది. చైనా సైనికులు సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నించారని, దాన్ని తాము అడ్డుకున్నామని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది భారత్. అయితే తమ సైనికులు వాస్తవాధీన రేఖను దాటలేదని సోమవారం చైనా ప్రకటించింది. భారత సైన్యమే రేఖను దాటిందని మంగళవారం ఆరోపించింది. చైనా సైనికులు వాస్తవాధీన రేఖకు కట్టుబడి ఉన్నారని, వాళ్లెప్పుడూ గీత దాటలేదని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. తాజా ఉద్రిక్తతలు పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. ఈ సరస్సు తూర్పు లద్దాఖ్లో ఉంది. కరకోరం పర్వత తూర్పు ప్రాంతం నుంచి 8 పర్వతదారులు వెళతాయి. వాటిని ఫింగర్ అని పిలుస్తారు. ఈ ఫింగర్స్ విషయంలో భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఇక్కడున్న వాస్తవాధీన రేఖ విషయంలోనూ 2 దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. మరి ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్తతల తర్వాత ఏం జరగబోతోంది? అలానే జీడిపి స్థూల జాతీయ ఉత్పత్తి భారీగా కుదేలనే నేపథ్యంలో చైనా నుంచి భారత్ ఒకవైపు బోర్డర్ను రక్షించుకుంటూ మరోవైపు హిందూ మహాసముద్రంలో కూడా తన పట్టుని నిలుపుకోగలదా? భారత ఎకానమీ పూర్తిగా దిగజారుతున్న తరుణంలో ఎటువంటి వ్యూహంతో భారత్ ముందుకు వెళ్లబోతోంది? ఇవే అంశాలపై తన విశ్లేషణను అందిస్తున్నారు జేఎన్యూలో చైనా స్టడీస్ ప్రొఫెసర్ కొండపల్లి. ఈ ఏడాది నుండి ఇరుపక్షాల సైనికులు మరియు దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతూనే ఉన్నారు. కానీ మనకు 2 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. సరిహద్దుల్లో కొంత ఉద్రిక్త ఎక్కువైంది. హెల్మెట్ టాప్, బ్లాక్ టాప్ అనే 2 పీక్స్ని, మౌంటైన్ టాప్స్ని ఇండియన్ సైడ్ భారతదేశం సైనికులు ఆక్యుపై చేశారని ఒక న్యూస్ ఐటమ్ ఒకటి వచ్చింది. సో కొంత ఉద్రిక్తత ఇంకా ఉంది. ఇరు దేశాల సైనికులు మోహరించారు. యుద్ధం ప్రకటించలేదు కానీ వాళ్ళు చాలా మొబిలైజేషన్ ఎక్కువైంది, మోహరించడం ఎక్కువైంది. దీనివల్ల కొంత ఉద్రిక్తత ఎక్కువ ఉంది. భారతదేశంలో ఈ ఆర్థిక వృద్ధి బాగా క్షీణించిందని నిన్న 23% దాకా డిక్లైన్ అయింది అని ఒక న్యూస్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. కానీ ఏదేమైనా భద్రతా సమస్యలు ముఖ్యమైనవని ఏ దేశమైనా పాటిస్తుంది. ఇప్పుడు మీరు బ్రిటిష్ చరిత్ర చూసినట్టుంటే యుద్ధాలతో మనం పరిశీలిస్తే అది కూడా ఒక ఎకనామిక్ గ్రోత్ రేట్కి ట్రిగర్ అవుతూ వస్తూ ఉంటుంది, అది ప్రేరిస్తుంటుంది. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ డిక్లైన్ అవటం వలన దేశాలు వాళ్ళ భద్రతను నెగ్లెక్ట్ చేస్తారనుకుండే విషయం కూడా ఒక పద్ధతి కాదు. భారతదేశం సముద్రం, ఖండాంతరం ఈ 2 భద్రతను చూస్తూ ఒక కాంప్రిహెన్సివ్, ఒక సమగ్ర వ్యూహాన్ని ఒకటి తయారు చేస్తున్నది. ఒకటి హిందూ మహాసముద్రంలో ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర భారత నౌసేన ప్యాసెక్స్ ఎక్సర్సైజెస్, అమెరికా వాళ్ళ ప్యాసెక్స్ ఎక్సర్సైజెస్లో పాటించడం జరిగింది. అదేవిధంగా లదాఖ్లో కూడా ఒక మొబిలైజేషన్ వాళ్ళు చేశారు. ఒక ఉనికిడి ఏంటంటే దాదాపుగా 40,000 మంది సైనికుల్ని మోహరించారని ఒక వినికిడి. సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా ప్రజలు భారత్ గురించి ఏమనుకుంటున్నారు? ఇదే ప్రశ్నను కొందరు చైనా విద్యార్థులను అడిగింది బీబీసీ. వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం.
భారత్ గురించి మీకేం తెలుసు? భారత్ చైనాల మధ్య ప్రస్తుతం నెలకొన్న వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఓ టెక్నాలజీ హబ్ అని నా భావన. ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వివాదంతో పాటు కరోనా వైరస్ వల్ల పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. అందుకని మనం కూడా కలిసి ఉండాలి. రెండు దేశాల మధ్య ఉన్న మనస్పర్ధల్ని తగ్గించుకోవాలి. విద్యా సంబంధిత విషయాల ద్వారా రెండు దేశాల యువతను ఒక చోటుకి తీసుకురావాలి. ఉదాహరణకు టిక్టాక్. నా మదిలో మొదట మెదిలేది ధనవంతులు పేదవారి మధ్య ఉన్న అంతరం. భారత్ గురించి చెప్పే ఓ డాక్యుమెంటరీని నేను చూశాను. అందులో చాలా రద్దులు చూశాను. కుక్కలు పశువులు రోడ్ల మీద ఉన్నట్లు అందులో చూశాను. అక్కడి ప్రజలకు మెరుగైన జీవనానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేను రెండు విషయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. భారత్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా బాగుంది. వాళ్ళ దగ్గర ఆధునిక ప్రాసెసర్లు ఉన్నాయి. ఇలాంటి వివాదాలు సమసిపోవాలి. రెండు దేశాల నేతలు పరిష్కారానికి కృషి చేయాలి. ఒకరికొకరు సహకరించి ఈ వివాదాలను అంతం చేసుకోవాలి. రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ఆలోచించాలి. నాకు తెలిసినంత వరకు భారత్ జనాభా ఎక్కువగా ఉన్న దేశం. అక్కడ సాఫ్ట్వేర్ తయారీ రంగం బాగా ఉన్నాయి. చైనా లాగా భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశం. Financial corporations. We must have some cooperation because we are neighbors. మనం పక్కపక్క దేశాల వాళ్ళం, కానీ మన మధ్య చాలా వివాదాలు ఉన్నాయి. భవిష్యత్తులో అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. Neighbors, we can't get worse. Neighbors can't get worse, I think. పక్క దేశం వాళ్ళు అత్యంత చెడ్డవాళ్ళు అయి ఉండరు. అందుకని ఒకరికొకరు సహకరించుకోవాలి. చైనాలో భారత సంస్కృతి ఎకానమీల ప్రభావం లేదని కాదు, రెండు దేశాలకు ప్రయోజనకర అంశాలున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఉంది. భవిష్యత్తులో వాటిని పరిష్కరించుకోవచ్చు. రెండు దేశాల మధ్య మరిన్ని చర్చలు చేపట్టవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. కరోనా వైరస్ మొదలైన చైనాలోని వుహాన్లో విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. సుమారు 14 లక్షల మంది విద్యార్థులు తిరిగి స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే స్కూల్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకోవడం మాత్రం తప్పనిసరి చేశారు. ప్రజలకు సామూహిక కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది హాంకాంగ్. చైనా ప్రభుత్వం ఆమోదించిన కొత్త పథకం కింద ఈ టెస్టులు చేస్తోంది. మెయిన్లాండ్ చైనా నుంచి డాక్టర్లను రప్పించి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే హాంకాంగ్ ప్రజల డిఎన్ఏను చైనా సేకరిస్తోందని, అందుకే ఈ పరీక్షలను బహిష్కరించాలని ప్రజాస్వామ్య అనుకూలవాదులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విస్కాన్సిన్లోని ఆందోళనలకు కేంద్ర బిందువైన కెనోషా పట్టణానికి కాసేపట్లో వెళ్లబోతున్నారు. గత నెలలో నల్లజాతి యువకుడు జేకబ్ బ్లాక్ను తెల్లజాతి పోలీస్ అధికారి తుపాకీతో కాల్చారు. అప్పటి నుంచి ఇక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారులు, రైట్ వింగ్ ఆందోళనకారులు వీధుల్లోకి వస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇద్దరిని కాల్చి చంపినట్లు ఒక టీనేజ్ కుర్రాడిపై అభియోగాలు నమోదు చేశారు. అయితే ఆత్మరక్షణ కోసం మాత్రమే అతను కాల్పులు జరిపారంటూ ట్రంప్ నిన్న అతన్ని వెనకేసుకొచ్చారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇవి ప్రచారాంశాలుగా మారుతున్నాయి. బీబీసీ ప్రతినిధి బ్రయంట్ అందిస్తున్న కథనం. ఆదివారం రాత్రి వైట్ హౌస్ ముందు కనిపించిన దృశ్యాలు ఇవి. అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొనసాగుతున్న నిరసనల్లో ఒక రాజకీయ అవకాశాన్ని చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రజల్లో అశాంతి నెలకొన్న తరుణంలో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నిరసనలు వామపక్ష రాజకీయ హింసగా వివరణిస్తున్నారు ట్రంప్. దీనికంతటికీ డెమోక్రాట్లే కారణమంటున్నారు. వారాంతంలో పోర్ట్లాండ్లో హింస తర్వాత ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి. ట్రంప్ మద్దతుదారులు జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్న నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగిన సమయంలో ఒక తెల్లజాతి వ్యక్తి మరణించారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అనంతరం డొనాల్డ్ ట్రంప్ శాంతి భద్రతల విధానాలు పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురాలేకపోయాయి. కానీ అప్పటి నుంచి ఒక విషయంలో ఆయన వైఖరి మారినట్లు కనిపిస్తోంది. పోలీస్ శాఖ నిధుల్లో కోత విధించాలన్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనకారుల డిమాండ్కు ఆయన తలగొక తప్పలేదు. నిజానికి ఆ పాలసీకి జో బైడెన్ మద్దతివ్వలేదు. అల్లర్లకు పాల్పడటం నిరసన వ్యక్తం చేయడం కాదని జో బైడెన్ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికాను విషపూరితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. Mouthing the words law and order makes him strong,
but his failure to call on his own supporters to stop acting as an armed militia in this country shows how weak he is. Does anyone believe there'll be less violence in America if Donald Trump is reelected? COVID-19 కంటే దేశంలో నెలకొన్న పౌర అశాంతి కేంద్రంగానే ఎన్నికల బరిలో దిగేందుకు ట్రంప్ ప్రాధాన్యతిస్తున్నారు. చరిత్రను చూస్తే ఎన్నికల్లో ఈ ప్రాంతం రిపబ్లికన్లకు కలిసొచ్చేదే. అయితే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలు రాజకీయ సమీకరణాలను మార్చాయా అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా నిలిచిన చరిత్రపుటల్లో స్థానం దక్కని 10 మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను అందిస్తోంది బీబీసీ తెలుగు. అందులో భాగంగా ఇవాళ హుమాయూ మీర్జా గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో బుర్ఖా లేకుండా ఇంట్లోంచి బయటకు వచ్చిన తొలి మహిళ ఆమెనని చెబుతారు. ఆమె హైదరాబాద్లో తొలి మహిళ ఎడిటర్ కూడా. సుగ్రా హుమాయూ మీర్జా హైదరాబాద్లో తొలి మహిళ ఎడిటర్. సుగ్రా హుమాయూ మీర్జా 1884లో హైదరాబాద్లో జన్మించారు. ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలి? రచయితగా, సంపాదకురాలిగా, సామాజిక సంస్కర్తగా, విద్యావేత్తగా, మహిళల అభ్యున్నతి కోసం, ప్రధానంగా ముస్లిం మహిళల కోసం ఆమె గళమెత్తారు. హైదరాబాద్లో తొలి మహిళా ఎడిటర్ ఆమెనని చెబుతారు. ఆమె మహిళల కోసం ఉన్నీసా, జెబ్ ఉన్నీసా అనే రెండు పత్రికలకు సంపాదకురాలిగా పనిచేశారు. హైదరాబాద్లో బుర్ఖా లేకుండా ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన తొలి మహిళ ఆమెనని అంటారు. ఒకసారి వివాహం చేసుకున్న పురుషుడు రెండో పెళ్లి చేసుకునేందుకు అనుమతించొద్దని 1931లో లాహోర్లో అఖిల భారత మహిళా సదస్సులో ఆమె నొక్కి చెప్పారు. అప్పటికే పెళ్లైన పురుషులకు తమ కూతుళ్లను ఇవ్వొద్దని బాలికల తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు. సుగ్రా బీహార్కు చెందిన బారిస్టర్ సయ్యద్ హుమాయూ మీర్జాను వివాహమాడారు. ఆ తర్వాత ఏం మారింది? ఆమె తీసుకొచ్చిన చైతన్యం ఫలితంగా మహిళలకు, ముఖ్యంగా ముస్లిం మహిళలకు తమ సమస్యలు, హక్కుల పట్ల అవగాహన పెరిగింది. చదవడం, రాయడం నేర్చుకోవడం ప్రారంభించారు. సమస్యలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. హైదరాబాద్లోని బాలికల కోసం 1934లో ఆమె మదర్సా సఫ్దరియా పాఠశాలను ఏర్పాటు చేశారు. సఫ్దరియా బాలికల ఉన్నత పాఠశాల పేరుతో ఇప్పటికీ అది నడుస్తోంది. 1958లో ఆమె మరణించారు. భారత జీడీపీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో -23.9 పడిపోయింది. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ తనదైన శైలిలో స్పందించారు. ఇవాళ్టి కార్టూన్ టైంలో